అండి, వెల్కమ్ టు భాగ్యస్ కుకింగ్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఎంతో టేస్టీగా ఉండే పెసర పునుగులు అండి. ఇవి చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇవి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను చూడండి. నేను ఒక పావు కేజీ పెసరపప్పు 4 గంటల ముందే నానబెట్టుకున్నానండి. పొట్టున్న పప్పు తీసుకున్నాను నేను. పొట్టుని 3 వంతులు కడిగేసుకున్నానండి. ఇప్పుడు ఇందులోకి 2 ఇంచుల అల్లం ముక్క తీసుకొని రోట్లో వేసి దంచుకుంటున్నాను చూడండి. కొంచెం అల్లం ముక్క కచ్చపచ్చగా నలిగిన తర్వాత అది కూడా వేసుకొని మన కడిగి పెట్టుకున్న పప్పుని నీళ్లు లేకుండా ఇలా చేత్తో వడకట్టేసేసుకుని రోట్లో వేసుకు రుబ్బుకుంటున్నాను చూడండి. రోట్లో వేసి రుబ్బే పప్పుతో ఏ వంట చేసినా కానీ చాలా బాగుంటుందండి. వీలుంటే మీరు కూడా రోట్లో రుబ్బి చేసుకోవడానికి ట్రై చేయండి. చూడండి, మన పిండి మొత్తం నలిగిపోయింది. ఇలా కొంచెం బరక బరకగా నలిగితే సరిపోతుందండి. ఇప్పుడు ఈ పిండిని పక్కకు తీసుకుందాం చూడండి. ఈ పిండితో పునుగులు వేసుకుందాం చూడండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ పోసుకుంటున్నానండి. ఈ ఆయిల్ వేడెక్కేలోపు మన పిండి రెడీ చేసుకుందాము. నేను ఈ పిండిలో సరిపడినంత ఉప్పు వేస్తున్నానండి. మీ టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకోండి. ఇందులోకి ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, పచ్చిమిర్చి తరిగి పెట్టుకున్నానండి. అవి కూడా వేస్తున్నాను చూడండి. ఒక టీ స్పూను జీలకర్ర కూడా వేస్తున్నానండి. జీలకర్ర అరుగుదలకి చాలా మంచిదండి. ఇప్పుడు ఇవన్నీ పిండిలో కలిసే వరకు ఒకసారి కలుపుకుంటున్నాను చూడండి. ఇలా కలుపుకోండి. ఇప్పుడు మన ఆయిల్ వేడెక్కాక చేతిని కొంచెం నీళ్ళతో తడుపుకొని పిండిని ఇలా తీసుకొని పునుగులుగా వేసుకుంటున్నాను చూడండి. ఈ పెసర పునుగులు మార్నింగ్ టిఫిన్కి అయినా ఈవినింగ్ స్నాక్స్లానైనా చాలా టేస్టీగా ఉంటాయండి. ఈవినింగ్ 4 పునుగులు తిని కొంచెం కాఫీ తాగితే చాలా రిలాక్స్గా అనిపిస్తుందండి. మీరందరూ తప్పకుండా ట్రై చేయండి. ఇలా కడాయికి సరిపడినన్ని పునుగులు వేసుకోండి. మిక్సీలో వేస్తే కొంచెం గట్టిగా వస్తాయండి. ఇలా రోట్లో రుబ్బి కనుక వేసుకున్నామంటే బోలు బోలుగా వస్తాయి. ఇలా 2 పక్కల కాలే వరకు పునుగుల్ని ఇలా తిప్పుకుంటూ వేయించుకుందాం. పొద్దున్నే టిఫిన్కి ఈరోజు ఇట్లా మంచిగా రోట్లో రుబ్బి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే పొద్దున్నే టిఫిన్ లాగా కూడా వేసుకోవచ్చండి. ఇప్పుడు మన పునుగులు మొత్తం శుభ్రంగా వేగిపోయినాయి. వీటిని పక్కకు తీసుకుందాం. చాలా బోలుగా కరకరలాడుతూ చాలా బాగుంటాయండి. మీరందరూ తప్పకుండా ట్రై చేయండి. ఇలా మొత్తం ఆయిల్ మొత్తం ఇలా గరిటెలోంచి కారిపోయేలాగా చిల్లులు గరిటె తీసుకొని పునుగులన్నీ పక్కకు తీసేసుకుంటున్నాను. చూడండి, మిగతా పిండిని కూడా అలాగే వేసుకున్నాం. ఎంతో టేస్టీ అయిన క్రిస్పీగా ఉండే పెసర పునుగులండి. మీరందరూ తప్పకుండా ట్రై చేసి ఎలా ఉన్నాయనేది నాకు కామెంట్లో చెప్పండి. చూడండి, నేను మన పెసర పునుగుల్ని ఇప్పుడు టేస్ట్ చేద్దాం. చూడండి, పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా బోలుగా ఎంత బాగా వచ్చాయో. నేను పల్లి చట్నీతో సర్వ్ చేసుకుంటున్నానండి. మా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.